Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీ అందరూ తెలుసు, ఒక ఆఫీసర్స్ కమిటీ ఉంది. ఈ ఆఫీసర్స్ కమిటీ అంటే పిఆర్సి రికమెండేషన్స్లో ఆలోచన చేసేసి గవర్నమెంట్కి వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. అది ఆఫీసర్స్ కమిటీకి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రెండు మూడు మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఒకసారి యూనియన్స్తో దీంట్లో సలహా మషూరా కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఆఫీసర్స్ కమిటీ ఇప్పుడు మేమందరూ పోయి గౌరవనీయులు ఆదరణీయ మా ఆదరణీయ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈ నివేదిక ఇచ్చేసాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వెంటనే దీంట్లో నిర్ణయం తీసుకొని బహుశా నెక్స్ట్ 72 అవర్స్లో నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు. మొట్టమొదటి సుమారు 11 రికమెండేషన్స్ మేము రికమెండ్ చేసి మేము అక్సెప్ట్ చేయాలి. 5 రికమెండేషన్స్ అక్సెప్ట్ చేయాలి విత్ మోడిఫికేషన్స్, అండ్ 2 రికమెండేషన్స్ అక్సెప్ట్ చేయక్కర్లేదు. మేము ఎలా చేసాం, మేము సినేరియోస్ డెవలప్ చేసాం, సుమారు 7 సినేరియోస్. ఫస్ట్ సినేరియోలో 11 పిఆర్సి రికమెండేషన్స్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, సుమారు 11,557 crores అదనుపు భారం అవుతుంది ప్రభుత్వంలో. 11 పిఆర్సి విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27%, సుమారు 13,422 అదనుపు భారం అవుతుంది. 11 పిఆర్సి రికమెండేషన్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 14%, అదే ఎందుకు, అది సెంట్రల్ పే కమిషన్, 7 సెంట్రల్ పే కమిషన్ మా అందరు ఐఏఎస్కి అదే ఇచ్చింది, అదే 9,150 crores భారం అవుతుంది. 11 పిఆర్సి విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23% అడిషనల్ పెన్షన్ అడిషనల్ హెచ్ఆర్ఏకి అవుతుంది, 10,211 crores పర్ ఇయర్ భారం అవుతుంది. 11 పిఆర్సి రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 23.5%, 10,773 crores భారం అవుతుంది. 11 పిఆర్సి విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27 హెచ్ఆర్ఏ ప్లస్ అడిషనల్ పెన్షన్, 11,413 crores భారం అవుతుంది. 11 పిఆర్సి రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 30% హెచ్ఆర్ఏ అండ్ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ యాజ్ పర్ 7 CPC సెంట్రల్ పే కమిషన్, సుమారు 12,736 భారం అవుతుంది. సుమారు ప్రభుత్వంకి ఎనీవేర్ 8,000 to 10,000 crores భారం అవుతుంది ఏదో ఆప్షన్ తీసుకుంటే. ఇది అంతా ఆలోచన చేసేసి మేము ఫిట్మెంట్ అంటే సిపిసి సెంట్రల్ పే కమిషన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి అదే ఫిట్మెంట్ ఇచ్చారు, అదే నేను రికమెండ్ చేశాను. తర్వాత మీ అందరికీ తెలుసు, ఇంటర్మ్ రిలీఫ్ సుమారు 16,000 crores ఇచ్చాం, అండ్ దాంతోపాటు ఇప్పుడు డిఏ కూడా ఇవ్వాలి. దెన్ ఈ రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్ ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత 6 గంటల్లో ఇది అప్లోడ్ చేస్తాం ఫైనాన్స్ వెబ్సైట్లో ఈ రిపోర్ట్. తర్వాత ఇది ఫిజికల్ కాపీస్ అందర్ యూనియన్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా ఒక ఫిజికల్ కాపీ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీయేట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం, ముందు దాంట్లో లేదు. హోంగార్డ్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. దెన్ అదర్ వెల్ఫేర్ మెజర్స్ కూడా దాంట్లో అన్నీ పెట్టేసాం. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో పెట్టేసాం. అదర్ స్టేట్స్తో కూడా కంపేర్ చేసాం. అదర్ స్టేట్స్లో మీ అందరు చెప్పాలి అంటే మా ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్లో ఏపీలో 36% అండి, ఛత్తీస్గఢ్ 32%, మహారాష్ట్ర 31%, వెస్ట్ బెంగాల్ 31%, ఒడిశా 29%, మధ్యప్రదేశ్ 28%, హర్యానా 23%, తెలంగాణ 21%. తర్వాత మీకు అందరు తెలుసుది ఐఆర్ 27% మా ప్రభుత్వం పవర్లో వచ్చిన తర్వాత ఇచ్చింది. తర్వాత ఇంక్రీజ్ ఇన్ హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ 18-19 నుంచి 19-20 నుంచి 2021 ఇస్ అరౌండ్ 111%. ఫిట్మెంట్ రికమెండెడ్ మీరు చూస్తే
ఆంధ్రప్రదేశ్లో 1974లో 5%, 1986లో 10%, 1993లో 10%, 1999లో 25%, 2005లో 16%, 2010లో 39%, 2015లో 43%. నా ఫిట్మెంట్ కంపారిజన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే ఆంధ్రప్రదేశ్ 27 ఇచ్చారు ఫిట్మెంట్ అంటే ఐఆర్, కేరళ 10%, తమిళనాడు 2.5 ఫ్యాక్టర్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ 14.29 ఇచ్చారు. ఇది ఇంప్లిమెంటేషన్ మీ అందరికీ తెలుసు 2018 నుంచి అవుతుంది. తర్వాత ఇంకా రికమెండేషన్ మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బెనిఫిట్స్, దాంట్లో స్పెషల్ పేస్, ఇదంతా మేము రికమెండ్ చేసాం. వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మెయిన్ రికమెండేషన్ అంటే మేము చేసాం. ఇప్పుడు భవిష్యత్తులో మేము సెంట్రల్ పే కమిషన్ ఫాలో చేయాలి. స్టేట్ పే కమిషన్ మా రికమెండేషన్ టు గవర్నమెంట్, ఇది అవసరం లేదు. సెంట్రల్ పే కమిషన్ ఇప్పుడు ఫాలో చేయాలి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ చాలా మటుకు స్టేట్స్ ఇట్లాగా ఫాలో చేస్తున్నారు. అదే పద్ధతి బెటర్ వాల్ అంటే కొంచెం సైంటిఫిక్గా కొంచెం ఎక్కువ పరిశీలన చేసి చేస్తున్నారు. అదే చాలా మటుకు స్టేట్స్ ఫాలో చేస్తున్నారు. సో మేము కూడా సెంట్రల్ పే కమిషన్ ఫాలో చేయాలి. ఇది మీకు వెబ్సైట్లో ఉంటాయి, మీరు దీంట్లో డౌన్లోడ్ చేసి చదవచ్చు. అండ్ ఇస్ దర్ ఎనీ క్వశ్చన్స్? సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అది దీంట్లో మ్యాండేట్ లేదు అండి. అదే వేరే, అది వేరే వేరేగా చూడాలి. అరౌండ్ ఏదో చేస్తే 9 to 10,000 క్లోజ్ అవుతుంది. మినిమం ఏదో చేస్తే 9 to 10,000 క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మా గవర్నర్ సీఎం గారు దీనిలో నిర్ణయం చేస్తారు. మా రికమెండేషన్ అంటే సెంట్రల్ పే కమిషన్ రికమెండ్ చేసాం. సో అంతా ఎంత అక్కడ ఉంది సేమ్ రికమెండేషన్. దెర్ ఇస్ నో మినిమం మ్యాక్సిమం. ఒక నంబర్ సెంట్రల్ పే కమిషన్లో ఎంత ఉంది అంతవరకు రికమెండ్ చేసాం. వన్ నంబర్ ఓన్లీ, నో మినిమం మ్యాక్సిమం. మాట్లాడారు మా కమిటీ మాట్లాడారు మాట్లాడారు అవును అవునండి. అవునండి తప్పకుండా అన్ని కన్సిడర్ చేసాం. ఇక్కడ ఎగ్జామిన్ చేసాం, పూర్తిగా స్టేట్స్లో ఎగ్జామిన్ చేసాం, సెంట్రల్ ఎగ్జామిన్ చేసాం, పోయిన 30 సంవత్సరం ఎగ్జామిన్ చేసాం, ఫ్యూచర్గా ఎలా పోవాలి అది ఎగ్జామిన్ చేసాం, అంతా ఎగ్జామిన్ చేసాం. 19 సినేరియోస్ కదా, ఈ సినేరియో అంటే ఫుల్ ఎగ్జామినేషన్. ఇది అవుతుంది, ఏమవుతుంది, అది అవుతుంది, ఏమవుతుంది, అది అవుతుంది, అదే సినేరియో ఎగ్జామినేషన్ చేసాం. అవునండి అవును. 71% డిమాండ్స్లో కొంత డిమాండ్ సిపిసిలో అవుతుంది, పిఆర్సీలో అవుతుంది. కొన్ని డిమాండ్ జేఎస్సీ ఉన్నాయి కదా, చాలా మటుకు జేఎస్సీలో ఉన్నాయి. డిపార్ట్మెంట్ జేఎస్సీ నడుస్తున్నాయి, డిస్ట్రిక్ట్ జేఎస్సీ నడుస్తున్నాయి. దాంట్లో అన్నీ కలిపి పూర్తిగా అయిపోతుంది, అవుతుంది. ఇవి నడుస్తుంది, డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నడుస్తుంది, డిస్ట్రిక్ట్ జేఎస్సీ నడుస్తుంది, పిఆర్సీ స్మాల్ పార్ట్, చిన్న పార్ట్, 71కి స్మాల్ పార్ట్. సార్ మళ్ళీ ఎంప్లాయీ సీనియర్స్ తో ఏమైనా డిస్కషన్స్ ఉంటాయా ఈ రిపోర్ట్ మీద? డైరెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందా ఇప్పుడు? అంటే ప్రభుత్వం, అది మా రిపోర్ట్ ఇచ్చే ప్రభుత్వం నిర్ణయం చేయాలి. దాని గురించి నేను చెప్తాను, ప్రభుత్వం చేయాలి. అవునండి, చాలా మటుకు దీనిలో అన్నీ ఉన్నాయి. మీరు చదివితే చాలా మటుకు దీంట్లో మీరు చదివితే నియర్లీ అంతా రిలెవెంట్ పోర్షన్ ఉన్నాయి. అవునండి, డిఏ అంటే డిఏ ఎప్పుడు పాత జీతాలు యాడ్ అవుతుంది, కొత్త జీతాలు స్కేల్ ఫిక్స్ చేస్తే యాడ్ అవుతుంది. సో డిఏ అంటే వేరే విషయం, దీనిలో రాదు, పాత డిఏ యాడ్ అవుతుంది అంతేవరకు. అదే కూడా పిఆర్సీ సంబంధం లేదు, అదే పెండింగ్ ఉంది.
అది ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు కానీ పిఆర్సి సంబంధం లేదు. లోన్స్ అడ్వాన్స్ ఉంది, ఉన్నాయి ఉన్నాయి, మీరు చూస్తే అంతా ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 2018 స్కేల్స్ అప్పటి నుంచి పెరుగుతుంది. ఇంటర్మీడియట్ రిలీఫ్ ఆల్రెడీ ఇచ్చాం, సో ఎరియర్ పెద్ద ఉండదు. 16,000 కోట్ల ఈ రోజు సపోజ్ 16,000 కోట్లు ఇవ్వపోతే అది ఇవ్వాలి సడన్గా, ఆల్రెడీ ఇస్తున్నాము, కొంచెం ఎక్కువ అవుతుంది అది ఇస్తాం. దాని అది కొంచెం పెరుగుతుంది, కొంచెం పెరుగుతుంది. మీరు చదివితే అన్ని చెప్తే చదవండి, చదివితే కొంచెం సస్పెన్స్ ఉంటే హ్యాపీ ఉంటారు కదా. హాఫ్ అన్ అవర్లో ఇది వస్తాయండి. థ్యాంక్ యూ. ఫైనాన్స్ ఫైనాన్స్ వెబ్సైట్లో ఉంటుంది ఫుల్ రిపోర్ట్.